హాయ్ హాలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం సిక్స్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ టూకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ గురించి అయితే డిస్కషన్ చేద్దాం ఎవరైతే స్టేట్ అండ్ సెంట్రల్ లెవెల్ గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపు నుండి వచ్చే కరెంట్ అఫైర్స్ పేపర్ అనాలిసిస్ అడిషనల్ జీకే వీడియోస్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి గైస్ ఇండియాలోనే ది లార్జెస్ట్ లెనింగ్ ప్లాట్ఫామ్ అండ్ అకాడమీ అండ్ ఏపీఎస్సీ పిఎస్సీ టీఎస్పీఎస్సీ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మంచి ప్లాట్ఫామ్ అనమాట ఇది రక్షక్ అనే పేరుతో ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నారో ఏపీ అండ్ తెలంగాణలో వాళ్ళందరికీ కూడా పర్టికులర్ ఒక బ్యాచ్ కోర్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు ఐదుగురి ఇడ్కేటర్ల ద్వారా ఇది ఎయిటీన్త్ మేనైతే స్టార్ట్ కాబోతోందండి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది అదే విధంగా వీకెండ్ మార్దర్ అనే పేరుతో ఏపీ అండ్ తెలంగాణ గ్రూప్ వన్ టూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్తో మే థర్టీన్త్ ఫోర్టీన్త్ అండ్ ఈ టూ డేస్లో సెవెన్ ఏఎంకి వచ్చేసి ఇక్కడ మీరు చూసినట్టయితే మల్టిపుల్ మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు అయితే ఈ స్పెషల్ మార్దన్ అయితే నిర్వహించబోతున్నారు అండ్ కాకి మార్దన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మే సిక్స్టీన్త్ సెవెంటీన్త్ సెవెన్ ఏఎంకి మల్టిపుల్ ఎడ్యుకేటర్స్ ద్వారా మీకు పర్టికులర్గా స్పెషల్ క్లాసెస్ అయితే ఇవ్వబోతున్నారు మెగా మార్థన్ అనే పేరుతో ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణలో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొత్తం మల్టిపుల్ ఎడ్యుకేటర్ల ద్వారా మే ఎయిటీన్త్న సెవెన్ ఏఎం స్పెషల్ క్లాసెస్ అయితే నిర్వహించబోతున్నారు దీనికి సంబంధించిన ఉంటుంది అండ్ ఎస్ఐ కానిస్టేబుల్ ఫుల్ లెంత్ ఫ్రీ టెస్ట్ అయితే కండక్ట్ చేయబోతున్నారు నూట యాభై ప్రశ్నలతో నూట యాభై నిమిషాలు టెస్ట్ అండి ఇది వచ్చేటికబిలిటీ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ జనరల్ స్టడీస్ మీద ఉంటుంది ఇందులో ర్యాంక్ వన్ నుండి ర్యాంక్ ఫోర్ వరకు ఎవరైతే ర్యాంక్ సంపాదిస్తారో వాళ్ళకి వచ్చేసి మీరు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే అందులో వచ్చేసి పర్సెంటేజ్ ఆఫ్ సబ్స్క్రిప్షన్ ఫ్రీగా ఇస్తారు ఇది మే ఫోర్టీన్త్ ఉండబోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇందులో మీరు ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి ఇవన్నీ కూడా యాక్సెస్ చేసుకోవాలనుకుంటే సో వీళ్ళు వచ్చేసి ప్రజెంట్ మన కోడ్ వాడితే మీకు టెన్ పర్సెంటేజ్ టోటల్గా ట్వంటీ పర్సెంటేజ్ అయితే సబ్స్క్రిప్షన్లో వీళ్ళు డిడక్షన్ అవ్వతున్నారు త్రీ మంత్స్కి కానీ మీరు తీసుకుంటే యాక్చువల్గా నాలుగు వేల ఆరు వందలు కానీ మన కోడ్ వాడినట్టయితే మన కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ కోడ్ వాడితే మూడు వేల ఏడు వందల నలభై ఒక్క రూపాయలకి రావడం జరుగుతుంది అండ్ అదేవిధంగా మీరు ఎన్ని మంత్స్కి తీసుకుంటే అన్ని మంత్స్కి ఈ ట్వంటీ పర్సంటేజ్ డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది కోడ్ ఇక్కడ ప్రజెంట్ చేస్తాను అండ్ డిస్ప్లే కూడా చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ చూడండి ప్రతి జిల్లాలో బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు చేయనున్న రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండి చూడండి రాష్ట్రంలో ప్రతి ఉమ్మడి జిల్లాలో ఉమ్మడి జిల్లా అంటే ఇప్పుడు యాక్చువల్గా పదమూడు జిల్లాలు ఉండేవి ఆంధ్రప్రదేశ్లో దాన్ని ఏకంగా ఎంత చేశారండి ట్వంటీ సిక్స్ డిస్ట్రిక్ చేశారు కదా అంటే ఉమ్మడి జిల్లా ఇప్పుడు ఎలా అంటారంటే ఈ పదమూడు ఇప్పుడు డివైడ్ అయిన పదమూడుని అందులో ఏ జిల్లా నుండి అయితే డివైడ్ చేశారో ఆ రెండింటిని కలిపి ఉమ్మడి జిల్లా అంటారు సో ఉమ్మడి జిల్లాలో ఒక జీవ వైవిధ్య అంటే బయోడైవర్సిటీ పార్క్ ఏర్పాటు కాబోతుంది సో ఈ బయోడైవర్సిటీ పార్కు ద్వారా ప్రజల్లో పర్యావరణ పట్ల ఇంట్రెస్ట్ను పెంచడం ప్రకృతి పరిరక్షణ ఆవశ్యకతపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో వీటిని అయితే తీసుకురాబోతున్నారనమాట అండ్ తొలిదశలో విశాఖపట్నం కాకినాడ తిరుపతి కడపలో నాలుగు పార్కులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర జీవవైవిధ్య మండలి ప్రణాళిక అయితే తయారు చేసింది ఒక్కొక్క పార్కును డెవలప్ చేయడానికి కోటి రూపాయలు మ్యూజియానికి యాభై లక్షల చొప్పున జీవవైవిధ్య మండలి మంజూరు చేయనుంది ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ పర్యవేక్షణలో వీటిని ఏర్పాటు చేయబోతున్నారు తర్వాత సెకండ్ వన్ భారతదేశం భారతదేశ ప్రధాని ఏ ఆసియా దేశానికి ఒక్కరోజు పర్యటనకు వెళ్ళారు అంటే నేపాల్ అండి చూడండి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్లో పర్యటిస్తున్నారండి అది కూడా మే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఆయన పర్యటనలో ఉన్నారు ఓన్లీ ఆ వన్ డే మాత్రమే లుంబినీలో దిగిన మోదీకి నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవబా వెల్కమ్ చెప్పారు బుద్ధ పూర్ణిమ పదహారు మీద బుద్ధ పూర్ణిమ జరిగింది బుద్ధ పూర్ణిమ దీన్ని పురస్కరించుకొని లుంబనీలో మాయాదేవి ఆలయాన్ని ఆయన సందర్శించారు దేవబా మోదీ లుబెనీలో ద్వైపాక్షిక చర్చలు అయితే జరిపారు ఇరు దేశాల మధ్య సంబంధాలు ఎలా పెంచుకోవాలి ఇలాంటి విషయాల మీద చర్చించుకోవడం జరిగింది ఆ తరువాత సాంస్కృతిక విద్యారంగాల్లో ఆరు అవగాహన ఒప్పందాలు చేసుకున్నారు అండ్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిలేషన్స్ లుంబని బుద్ధిస్ట్ యూనివర్సిటీ అండ్ కాఠ్మాండు యూనివర్సిటీ ఐఐటి మద్రాస్ త్రిభువన్ యూనివర్సిటీ మధ్య వివిధ ఒప్పందాలు జరిగాయి ప్రధాని అయిన తర్వాత మోదీ రెండు వేల పద్నాలుగు నుంచి నేపాల్ వెళ్ళడం ఇదే ఫస్ట్ టైం ఆఫ్టర్ టూ థౌజండ్ ఫోర్టీన్ తర్వాత థర్డ్ వన్ యూనిసెఫ్ గుడ్ విల్ అంబాసిడర్గా ఇరవయో సంవత్సరం కొనసాగనున్న భారత క్రికెటర్ ఎవరు ఆన్సర్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ అండి సచిన్ టెండూల్కర్ గారు యూనిసెఫ్కి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతుందండి ఈ ఇయర్ కూడా ఆయన్నే కొనసాగిస్తున్నారు ఓకే చూడండి యూనిసెఫ్ యూనిసెఫ్ ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఓకే యూనిసెఫ్ యొక్క ఫుల్ ఫామ్ ఇది దీనికి గుడ్ విల్ అంబాసిడర్గా అంటే ఈ పర్టికులర్ ఈ సంస్థ నిర్వహించే ఏవైతే మంచి పనులు ఉంటాయో వాటిని పీపుల్ దగ్గరికి తీసుకెళ్లే విధంగా ఈయన పనిచేస్తారనమాట అండ్ ఈయన యూనిసెఫ్కి గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యి ట్వంటీ ఇయర్స్ అవుతుందనమాట అంటే ఆయన స్టార్టింగ్ టూ థౌజండ్ త్రీలో యూనిసెఫ్లో గుడ్ విల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యి అప్పటి నుండి మన దేశంలో అండ్ ఇతర దేశాల్లో కూడా చాలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు ఫస్ట్లో అయినా మన ఇండియాలో పోలియో నివారణ మీద అవగాహన కల్పించడానికి ప్రోత్సహించడానికి చొరవ చొరవ తీసుకున్నారు దానికోసం ఎంపిక ఏర్పెటికులర్గా ఆ తర్వాత అలా కంటిన్యూ అయ్యి మళ్ళీ రెండు వేల ఎనిమిదిలో సమాజాల మధ్య పరిశుభ్రత పారిశుద్ధ్యాన్ని సృష్టించడానికి ప్రోత్సహించడానికి అతని పనిలో పడ్డారు అంటే అంటే అతను అప్పటి నుండి కంటిన్యూ అవుతూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క దాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్నారనమాట టూ థౌజండ్ థర్టీన్లో అతను పరిశుభ్రత గురించి పారిశుద్ధ్యం గురించి మాట్లాడారు టూ థౌజండ్ నైన్టీన్లో అతను యూనిసెఫ్ నేపాల్ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం ప్రచారం కూడా చేశారు యూనిసెఫ్తో దాదాపు రెండు దశాబ్దాల సుదీర్ఘ భాగస్వామ్యంలో అతను ప్రచారాలను మరింత ముందుకు తీసుకెళ్లడంలో కీరోలు పోషించారు ముఖ్యంగా నిరుపేద పిల్లలకు మెరుగైన ఫ్యూచర్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఆయన చాలా ప్రచారాలు చేశారు యూనిసెఫ్ కింద తర్వాత ఫోర్త్ వన్ రామ్గఢ్ విస్తారి అభయారణ్యం భారతదేశపు యాభై రెండవ టైగర్ రిజర్వ్గా గుర్తించబడింది ఇది ఏ రాష్ట్రంలో ఉంది ఆన్సర్ వచ్చేసి రాజస్థాన్ అండి యాక్చువల్గా ఇలా రామ్గఢ్ విస్తారీ అభయారణ్యాన్ని యాభై రెండవ టైగర్ రిజర్వ్గా గుర్తిస్తున్నామని ప్రకటన చేసింది కేంద్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు దాన్ని నోటిఫై చేసింది ప్రకటించడం వేరు నోటిఫై చేయడం వేరు ప్రకటించిన తర్వాత నోటిఫై చేస్తేనే దానికి గుర్తింపు వచ్చినట్టు అనమాట ఆ తర్వాతే దానికి ఆ రిజర్వ్గా అందాల్సిన ఏవైతే వెసులుబాటులు ఫండ్ అంటే నిధులు ఏవైతే ఉన్నాయో అఫీషియల్గా అందుతాయి నోటిఫై అయిన తర్వాతనే ఓకే సో రాజస్థాన్లోని రామ్గఢ్ విస్తార అభయారణ్యం భారతదేశపు యాభై రెండవ టైగర్ రిజర్వ్గా నోటిఫై చేయబడిందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేంద్ర యాదవ్ తెలిపారండి ఇంతకుముందు ప్రకటన అయితే చేశారు ఎప్పుడు ఐ థింక్ ఒక సిక్స్ సెవెన్ మంత్ ఎయిట్ మంత్స్ బ్యాకే ప్రకటన చేశారు కానీ ఇప్పుడు దానికి అఫీషియల్గా గుర్తింపు ఇచ్చారనమాట చూడండి రాణతాంబూరు సరిస్కా ముకుంద్ర తర్వాత రాజస్థాన్లో ఇది ఫోర్త్ టైగర్ రిజర్వ్ అంటే రాజస్థాన్లో ఎప్పటికీ మూడు ఉన్నాయి అవి రణతంబోర్ సరిస్కా ముకుంద్ర వాటి తర్వాత నాలుగవదే ఈ రాజ రామ్గఢ్ విస్తారీ అభయారణ్యం యాభై రెండవ రిజర్వ్ ఆఫ్ ఇండియా జీవవైవిధ్యాన్ని పరీక్షిస్తుంది మరియు పరిరక్షిస్తుంది ఈ ప్రాంతానికి పర్యావరణ పర్యాటకం అభివృద్ధిని తీసుకొస్తుంది అనమాట నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ గత ఏడాది జూలై ఐదున రామ్గఢ్ విస్తారీ వన్యప్రాణుల అభయారణ్యం మరియు పరిసర ప్రాంతాలను టైగర్ రిజర్వులుగా చేయడానికి ఆమోదం తెలిపింది భారతీయ తోడేలు చిరుతపులి చారల హైన బద్దకం ఎలుగు వంటి బంగారు నక్క చింగార నీలగాయ మరియు నక్క వంటివన్నీ వన్యప్రాణులు ఎక్కువగా ఉండే ప్లేస్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో విడుదలైన భారతదేశంలో పులుల స్థితి నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై రాష్ట్రాల్లో రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పుల్లులు ఉన్నాయి తర్వాత ఫిఫ్త్ వన్ ఏ భారతీయ విద్యా సంస్థ శాస్త్రవేత్తలు దంతాలను లోతుగా శుభ్రం చేయగల చిన్న రోబులను అభివృద్ధి చేశారు అంటే ఐఐఎస్సి బెంగళూరు ఓకే చూడండి బెంగళూరులో ఉన్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ పరిశోధకులు అధ్యయనం ప్రకారం ఐస్కాంత క్షేత్రాన్ని వాడుకొని మ్యానిపులేట్ చేయబడిన నానో అంటే చిన్నగా ఉండే సైజు రోబోలను అవి కూడా పళ్ళను క్లీన్ చేయడం కోసం తయారు చేయడం జరిగిందనమాట ఇవి ఇవి ఎక్కువగా రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో వాడడానికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు అడ్వాన్స్డ్ హెల్త్ కేర్ మెటీరియల్స్ జర్నల్లో ఈ విషయాలు అయితే ప్రచురించడం జరిగింది అండ్ తర్వాత సిక్స్త్ వన్ ఏ రాష్ట్రంలో డ్రోన్ ఎక్సలెన్స్ సెంటర్ ఏర్పాటు చేయనున్నారు అంటే ఉత్తరప్రదేశ్ అండి సో ఉత్తరప్రదేశ్లో గౌతమ్ బుద్ధ యూనివర్సిటీ అండ్ స్కిల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి డ్రోన్ ఎక్ ఎక్సలెన్స్ అయితే ఏర్పాటు చేసేందుకు ఉమ్ని ప్రెజెంట్ రోబో టెక్నాలజీస్ అయితే ఒప్పందం చేసుకుంది ఈ సౌకర్యం డ్రోన్ పైలెట్ అండ్ ఆపరేషన్స్ శిక్షణ డ్రోన్ డేటా ప్రాసెసింగ్ విశ్లేషణ యాప్ డెవలప్మెంట్ డ్రోన్ డిజైన్ అండ్ ఉత్పత్తి డ్రోన్ టెస్టింగ్ నిర్వహణ కోసం విభాగాలను కలిగి ఉంటుంది అంటే ఈ ఎక్సలెన్స్ సెంటర్ ఏం చేస్తుంది అంటే సో డ్రోన్ పైలట్లకు సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం ఆపరేషన్స్ నిర్వహించడంలో ట్రైనింగ్ ఇవ్వడం డ్రోన్ డేటా చేయడం వాటిని చేయడం ఇలా డ్రోన్కి సంబంధించిన ఇతరధర వాటి మీద కూడా మనకి శిక్షణ అనేది ఉంటుంది అండ్ వాటి మీద పరిశోధన కూడా ఉంటుంది ఎక్సలెన్స్ సెంటర్లో తర్వాత ప్రభుత్వం డ్రోన్లు డ్రోన్ల భాగాల కోసం పిఎల్ఐ అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ గ్రహితంగా ఓమ్ని ప్రెజెంట్ అయితే ఇటీవల ఎంపిక చేయబడింది సో దాని కింద పర్టికులర్గా దీనికి వెసులుబాటు ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం వీటిని ప్రోత్సహించడానికి వీటిని డెవలప్ చేయడానికి దాని కింద ఈ ఎక్సలెన్స్ సెంటర్ అయితే ఏర్పాటు చేయబోతున్నారు ఓకే ఇది కూడా గౌతమ్ బుద్ధ యూనివర్సిటీలోని ఉత్తరప్రదేశ్లో ఏర్పాటు చేయబోతున్నారు ఇది గ్రేటర్ నోయిడాలో ఉంది ఓకే సో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కిల్ కౌన్సిల్ను ఏర్పాటు చేసింది తర్వాత సెవెంత్ వన్ నేపాల్ రెండవ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవుబా ప్రారంభించారు దీనిని ఏ దేశానికి చెందిన సంస్థ నిర్మించింది అంటే చైనా అండి నేపాల్లోనే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట మన ఇండియాలో చాలా ఉన్నాయి కానీ నేపాల్లో ఇదే సెకండ్ లార్జెస్ట్ ఎయిర్పోర్ట్ అనమాట అది ఎక్కడంటే నేపాల్లో నేపాల్ మంత్రి ప్రధానమంత్రి షేర్ బహదూర్ దేవబా దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది దక్షిణాసియాలోని ఓకే గుర్తుపెట్టుకోండి సో బుద్ధుని జన్మస్థలం ప్రధాన పర్యాటక పుణ్యక్షేత్రమైన దక్షిణ దక్షిణాసియాలో బౌద్ధ సర్క్యూట్లతో పాటు మిగిలిన ప్రాంతాలను అనుసంధానించడానికి లైక్ ఏంటంటే మన ఇండియా కావచ్చు అండ్ చైనా కావచ్చు ఇలా ఏవైతే బౌద్ధం బౌద్ధనికి సంబంధించిన మఠాలు ఏవైతే ఉంటాయో అలాంటి ప్లేస్లను కనెక్ట్ చేయడానికి ఎయిర్పోర్ట్ అయితే ఉపయోగపడుతుందనమాట బైరాహ బైరాహవాలోని ఈ ఎయిర్పోర్ట్నైతే మనీలాకు చెందిన ఆసియా డెవలప్మెంట్ బ్యాంకు ఒపెక్ ఫండ్ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ద్వారా డబ్బులతో దీనిని చైనాకి చెందిన నార్త్ వెస్ట్ సివిల్ ఏవియేషన్ ఎయిర్పోర్ట్ కన్స్ట్రక్షన్ గ్రూప్ అయితే డెవలప్ చేసింది తర్వాత ఎయిత్ వన్ రెండు వేల ఇరవై ఐదు నాటికి టీబీని అంతం చేయాలనే లక్ష్యంతో ఏ దేశం కమ్యూనిటీ సపోర్ట్ టు టీబీ పేషెంట్స్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది కమ్యూనిటీ సపోర్ట్ టు టీబీ పేషెంట్స్ అనే ప్రోగ్రాం నిర్వహించనుంది అంటే మన ఇండియా అండి సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కల్లా మన ఇండియాలో అసలు టీబీ అనేది ఉండకూడదు దీని మీద ప్రజలకి ప్రతి ఊరిలో ప్రతి ఒక్కరికి దీని మీద అవగాహన పెంచాలనే ఉద్దేశంతో అది ఎందుకోసం వస్తుంది దాన్ని ఎలా అరికట్టాలనే దాని మీద సో అవగాహన పెంచడం కోసం జిల్లా స్థాయిలో ప్రచారం చేయబోతున్నారు ఆ ప్రచారానికి కమ్యూనిటీ సపోర్ట్ టు టీబీ పేషెంట్స్ అనే కార్యక్రమాన్ని పేరుతో కార్యక్రమాన్ని కండక్ట్ చేయబోతున్నారు సో ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అయితే నోటిఫై చేసింది వీటి మీద అన్ని రాష్ట్రాలకి లేఖలు అయితే రాసింది ఇది జూన్ ఫస్ట్ వీక్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు తర్వాత నైన్త్ వన్ ఎస్సీఓ రెండు వేల ఇరవై రెండు సమావేశాన్ని ఏ దేశం నిర్వహించింది అంటే ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అండి చూడండి భారతదేశం పాకిస్తాన్ మరియు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఎస్సీఓలోని ఇతర సభ్య దేశాలకు చెందిన తీవ్రవాద నిరోధక నిపుణుల బృందం సోమవారం న్యూఢిల్లీలో నిర్వహించిన మీటింగ్లో పాల్గొన్నారనమాట అంటే ఎస్సీఓ కింద పనిచేసే ఒక సంస్థ ఉందన్నమాట అదే రీజనల్ రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ ఇది ఎస్సిఓ అంటే షాంఘై కోఆపరేషన్ కింద పనిచేస్తుంది ఆర్ఏటిఎస్ ర్యాట్స్ ర్యాట్స్ అంటే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటే ఈ ఎస్సీఓ ఏదైతే షాంఘై కోఆపరేషన్ ఉందో దీని కింద ఏర్పాటైన అనుబంధ సంస్థ అనమాట అది అది పర్టికులర్గా టెర్రరిజం రిలేటెడ్ విషయాల మీద ఎప్పటికప్పుడు చర్చలు జరపడానికి ఈ ఎస్సీ అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో ఉన్న ఏవైతే కంట్రీస్ ఉంటాయో అవి కలిసి మాట్లాడుకోవడానికి అవకాశం కల్పిస్తారనమాట సో ఈసారి ఈ ర్యాట్స్ మీటింగ్లో ఈ టూ థౌజండ్ టూ ట్వంటీ టూలో జరిగిన మీటింగ్లో యాక్చువల్గా ఏంటంటే ఆఫ్ఘనిస్తాన్ రిలేటెడ్ విషయాల మీద ఇలాంటి విషయాల మీద మాట్లాడుకోవడం జరిగిందనమాట టెర్రరిస్ట్ రిలేటెడ్ విషయాల మీద అయితే అండ్ రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో భారతదేశం ఇదే విధమైన సదస్సు నిర్వహించింది అండ్ ఇప్పుడు కూడా మన ఇండియాయే మళ్ళీ ఇది నిర్వహించడం జరిగిందనమాట అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ ఎస్ఈ అంటే షాఘాయి కోఆపరేషన్లో ఉన్న సభ్య దేశాలు రష్యా చైనా ఇండియా పాకిస్తాన్ తిరిగి కిర్గిజ్ రిపబ్లిక్ కజకిస్తాన్ తజకిస్తాన్ ఉబకిస్తాన్ ఓకే సో అదేవిధంగా పరిశీలన దేశాలలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది ఇంకా పరిశీలనలో ఉంది మేబీ అది ఇంకా పూర్తి సభ్యతత్వం పొందే అవకాశం కూడా లేదనుకుంటా ఎందుకంటే అక్కడ తాలిబన్లు ప్రభుత్వాన్ని చేపట్టారు కాబట్టి మ్యాక్సిమం తాలిబన్లను ఎందులోనూ చేర్చుకోవడానికి ఏ దేశాలు కూడా ఇంట్రెస్ట్ చూపించట్ల అది సో తర్వాత పదండి సింగపూర్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ను ఎవరు స్థాపించారు చూడండి సింగపూర్ ఇండియన్ ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ అంటే సింగపూర్ ఇండియాకి సంబంధించిన సంయుక్త ఏవైతే ఆర్గనైజేషన్స్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో సంస్థలు ఉంటాయో వాటన్నింటికి కలిపి ఒక ఫెడరేషన్ ఉందన్నమాట ఈ ఫెడరేషన్ ఎవరు స్టార్ట్ చేశారంటే హలీమా యకోబ్ చూడండి సింగపూర్లో కొత్త భారతీయ సంస్థ ప్రారంభమైంది సింగపూర్ ఇండియా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ దీన్ని సిక్కీ అంటారు దీని ఆధ్వర్యంలోని సింగపూర్ ఇండియన్ ఆర్గనైజేషన్ ఫెడరేషన్ లేదా ఎఫ్ఎస్ఐఓ ఓకే సో ఇది సింగపూర్ ప్రెసిడెంట్ హలీమా యొకోబ్చే ప్రారంభించడం జరిగిందనమాట ఈ సంస్థని ఈ సంస్థ మన ఇండియాకు చెందిన ఇరవై ఆరు సంస్థలతో కలిపి పనిచేస్తుంది అనమాట ఆ ఇరవై ఆరు సంస్థలను కలిపే ఈ సింగపూర్ ఇండియా ఆర్గనైజేషన్స్ ఫెడరేషన్ అంటారు ఓకే అండ్ ఇది ఎక్కువగా ఈ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఈ సంస్థల ద్వారా మన దేశం నుండి సింగపూర్లో ఉండే ఎవరైతే ప్రవాసీలు ఉంటారో వాళ్ళకి కావాల్సిన విషయాలు లేదా వాళ్ళకి సంబంధించిన అంశాలు విషయాల మీద ఎప్పటికప్పుడు సహకారం అందిస్తూ ఉంటాయి అనమాట వాళ్ళకి కావాల్సిన అన్ని విషయాల మీద ఈ సంస్థలు ఈ ఫెడరేషన్ అనేది పనిచేస్తూ ఉంటుంది నెక్స్ట్ పదకొండు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే సిక్స్టీన్త్ అండి మే సిక్స్టీన్త్న నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నుం ఫైవ్లో సిక్కిము మన ఇండియాలో ఇరవై రెండో రాష్ట్రంగా అవతరించింది మే పదహారు సిక్కిం అధికారికంగా మన దేశంలో రాష్ట్రంగా అనమాట ఇప్పటికీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ కంప్లీట్ అయింది అండ్ నైన్టీన్ ఫిఫ్టీలో మన ఇండియాకు స్వాతంత్రం వచ్చిన మూడు సంవత్సరాల తరువాత సిక్కిం అండ్ రిపబ్లిక్ ఆఫ్ ఇండియా మధ్య ఒక ఒప్పందం జరిగింది ఎందుకంటే అప్పుడు సిక్కిం వేరే రాజ్యంగా ఉండేదన్నమాట ఓకే కాబట్టి అప్పుడు జరిగిన ఒప్పందంలో మా దంట్లో మీరు కలిసిపోండి అలా కలవడం ద్వారా మేము మిమ్మల్ని ఎప్పటికప్పుడు రక్షిస్తూనే ఉంటాం అన్ని విధాలుగా అనేసి ఒప్పందం జరగడంతో సిక్కిం మన దేశంలో కలిసిపోవడం జరిగింది లేదంటే అప్పటి వరకు ఇది ఒక ప్రత్యేక దేశంగా ఉండేది అలా కలవడం ద్వారా మన దేశంలో దీనికి ఒక స్టేట్ హోదా అయితే ఇవ్వడం జరిగింది సో రక్షిత రాష్ట్రం అనేది అంటే రక్షిత రాష్ట్రంగా దానికి గుర్తింపు ఇచ్చారు మీరు మాలో రక్షిత రాష్ట్రంగా చేరండి అని అయితే మరి రక్షిత రాష్ట్రం అంటే ఏంటి అంటే సో అతిపెద్ద సౌరభౌమ దేశంచే రక్షించబడే ఒక చిన్న దేశం అని అర్థం అటువంటి రాష్ట్రం తన అంతర్గత వ్యవహారాలపై స్వయం ప్రతిపత్తిని కలిగి ఉంటుంది అయితే పెద్ద దేశం విదేశీ వ్యవహారాలు రక్షణ కమ్యూనికేషన్ ఇలాంటి వాటి మీద మాత్రమే నియంత్రిస్తుంది కానీ అలా తర్వాత తర్వాత పూర్తి స్థాయిలో సిక్కిం అనేది మన దేశంలో కలిసిపోవడం జరిగింది ఓకే అది తర్వాత పన్నెండు ఇట్ ఇంకా మీరు ఈ సిక్కిం అనేది ఏ విధంగా డివైడ్ అయ్యింది ఎంతకుముందు ఎలా ఉండే తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ మంత్ ఈ పీడిఎఫ్ బై చేసేటప్పుడు మోర్ ఇన్ఫర్మేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇల్లు చూ చూడవచ్చు ఇటీవల బాలిక సాధికారత మిషన్ ఏ సంస్థ ప్రారంభించింది అంటే ఎన్టీపీసీ అండి ఎన్టీపీసీ అంటే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషను ఇది ఒక సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన కంపెనీ ఈ కంపెనీ చెందిన ఈ కంపెనీకి చెందిన ఫ్లాగ్షిప్ అయిన కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ చొరవ కింద బాలిక సాధికారత మిషన్ అనే ఒక పర్టికులర్ ఒక మిషన్ అయితే స్టార్ట్ చేసింది సో ఈ ప్రాజెక్ట్ వచ్చేసి దాదాపు ముప్పై ఐదు ప్రాజెక్ట్ స్థానాల్లో అంటే ఈ ఎన్టీపీసీ కొన్ని ఏవైతే ప్రాజెక్ట్ ప్లేసెస్ ఉంటాయో అక్కడ నిర్వహించాలని పెట్టుకోవడం జరిగింది ఈ బాలిక సాధికారత మిషన్ అనేది ఏంటి అంటే యువతలు ఎవరైతే ఉంటారో మహిళ బాలికలు యువతలు ఉంటారో వాళ్ళకి తమ కళలను సాకారం చేసుకునేలా వాళ్ళని ప్రోత్సహించడానికి ఈ బాలిక సాధికారత మిషన్ అనేది పనిచేస్తుంది ఎన్టీపీసీ ప్రాజెక్టులు చుట్టుపక్కల గ్రామాల నుండి బాలికలపై దృష్టి సారించి బాలికల అభ్యున్నతికి ఎన్టీపీసీ మద్దతు ఇస్తుంది అంటే ఈ సంస్థకు చెందిన ప్రాజెక్టులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాజెక్టుల చుట్టూ ఉండే ఏవైతే విలేజెస్ ఉంటాయో అక్కడ ఉండే మహిళలకు వీళ్ళు ఎంపవర్ చేస్తారు తర్వాత పదమూడు శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే సిక్స్టీన్త్ అండి శాంతితో కలిసి మనం బ్రతకాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం కూడా మే సిక్స్టీన్త్న ఈ డేని సెలబ్రేట్ చేస్తారు ఈ రోజు ఏంటంటే భిన్నత్వము మరియు భిన్నత్వంలో ఏకత్వాన్ని సూచించడానికి ఉద్దేశించారు ఐక్యరాజ్య సమితి నైన్టీన్ నైన్టీ సెవెన్లో జనరల్ అసెంబ్లీ తన తీర్మానం ఫిఫ్టీ టూ బై ఫిఫ్టీన్ ద్వారా రెండు వేల సంవత్సరాన్ని శాంతి సాంస్కృతిక సంవత్సరంగా జరుపుకోవాలని అండ్ రెండు వేల ఒకటి రెండు వేల పది కాలాన్ని ప్రపంచంలో పిల్లల కోసం శాంతి మరియు అహింస సంస్కృతిని అంతర్జాతీయ దశాబ్దంగా జరుపుకోవాలని ప్రకటించింది అండ్ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ సెవెంటీన్న ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ మే పదహారో తేదీన శాంతితో కలిసి జీవించే అంతర్జాతీయ దినోత్సవాన్ని జరుపుకోవాలని తీర్మానం చేసి ప్రకటించింది తర్వాత పన్నెండు సారీ పద్నాలుగు పన్నెండవ హాకీ ఇండియా సబ్ జూనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండు ఛాంపియన్గా ఏ రాష్ట్రం నిలిచింది అంటే ఆన్సర్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి గోవాలో జరిగిన టోర్నమెంట్ ఫైనల్లో జార్ఖండ్ను సు మూడు సున్నాతో ఓడించి ఉత్తరప్రదేశ్ పన్నెండవ హాకీ ఇండియా సబ్ జూనియర్ మెన్ నేషనల్ ఛాంపియన్షిప్ రెండు వేల ఇరవై రెండుని గెలుచుకుంది తర్వాత పదిహేను జాతీయ డెంగ్యూ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారంటే మే సిక్స్టీన్త్ అండి భారతదేశంలో మే ఫిఫ్టీన్త్న నేషనల్ డెంగ్యూ డే సెలబ్రేట్ చేస్తారు ఇది ఈ పర్టికులర్ ఈ డెంగ్యూ మీద ప్రతి ఒక్కరిలో అవగాహన పెంచడము దాన్ని నివారించడానికి ఏం చేయాలి అది ఎలా వస్తుంది దాని మీద పూర్తిగా ప్రజలకు అవగాహన కల్పించడమే దీని ఉద్దేశం ఈ డేని కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ద్వారా ప్రారంభించబడింది సో ఏఎస్ఈఎన్ అంటే ఏసిఎన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అనమాట దాని ఫుల్ ఫామ్ ఈ సభ్య దేశాలలో డెంగ్యూ జ్వరాల కొనసాగుతున్నందున రెండు వేల పదిలో జరిగిన పదవ ఏషియన్ ఆరోగ్య మంత్రుల సమావేశం జూన్ పదిహేనున డెంగ్యూ డేగా అంటే ఈ ఈ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్లో ఉండే ప్రతి దేశం కూడా జూన్ ఫిఫ్టీన్త్న డెంగ్యూ డే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రకటించారు అయితే పర్టికులర్గా మనీ ఇండియాలో మాత్రం మే సిక్స్టీన్త్ని ఈ డే సెలబ్రేట్ చేసుకోవాలని ప్రకటించడం జరిగింది ఓకే అయితే ఫస్ట్ ఈ ఏఎస్ఈఎన్ అంటే అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నిర్ణయించిన తర్వాత మన దగ్గర నిర్ణయం తీసుకోవడం జరిగింది ఓకే దీని మొత్తం ఉద్దేశం ఏంటి డే సెలబ్రేట్ చేయడము డెంగ్యూని నివారించడానికి ఏం చేయాలి ఎందుకు వస్తుంది అనే ఇన్ఫర్మేషన్ని ప్రజల్లో అవగాహన పెంచడం అయితే డెంగ్యూ అనేది డెంగ్యూ వైరస్ డిఈఎన్వి అండ్ వన్ టు ఫోర్ సైర్ టాప్లు డెన్ వన్ డెన్ టూ డెన్ త్రీ డెన్ ఫోర్ వల్ల కలిగే వైరల్ వ్యాధి ఈ వైరస్ వ్యాధి నాలుగు డెంగ్యూ వైరస్లతో ఏదైనా ఒక దానితో కలిసినప్పుడు ఈడిస్ ఈజిప్ట్ అనే ఆడదోమ కొట్టడం ద్వారా ఇది వస్తుంది దోమ పకటుపట్టు మాత్రమే కుడుతుంది అయితే ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే డెంగ్యూ ఈజ్ ఏ ప్రివెంటబుల్ అండ్ లెట్ అస్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ దిస్ ఇయర్స్ నేషనల్స్ డెంగ్యూ డే అంటే దాని అర్థం ఏంటంటే సో డెంగ్యూ ఈజ్ ప్రివెంటబుల్ లెట్ యూ అస్ జాయిన్ హ్యాండ్స్ ఫర్ దిస్ ఇయర్ అనే థీమ్తో సెలబ్రేట్ చేస్తున్నారు అది తెలుగులో చూసుకుంటే డెంగ్యూ నివారించదగినది ఈ ఏడాది జాతీయ డెంగ్యూ దినోత్సవం కోసం చేతులు కలుపుదాం అనేది దాని ఉద్దేశం ఓకే ఇదిగేస్ టోటల్గా ఇన్ఫర్మేషన్ మీకు అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి